ఇంకా ఎంపీటీ విజయలక్ష్మి గారికి, అలాగే హౌసింగ్ డిఇ ఎమాకో ఎంపీటీఓ గారితో పాటు చేసిన ప్రజాప్రతినిధికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, అలాగే పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటే వన్ టైం సెటిల్మెంట్, దీని గురించి ముందుగా నాయకులందరూ బాగా వినాలి. మీకోసం మీటింగ్ పెట్టింది, ఎందుకంటే మన సురేష్ అన్నలాగా చాలా మంది తెలుగుదేశం వాళ్ళు చెప్పింది, ప్రజలు చెప్పింది, మీరు ప్రచారం చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ముందు మన లీడర్లకి దీని మీద దీనివల్ల వచ్చే లాభాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు గ్రామంలో ఉన్న వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరి వారు పూర్తి హక్కులు ఇంటి మీద పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలు మీటింగ్ అయిపోయింది. మరి వాటర్ సెటిల్మెంట్ అందరూ కూడా చాలా ఫాస్ట్ గా కట్టించుకుంటున్నారు, మీరు కూడా వెనకపడకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఇది పేద ప్రజలకి వరం. ఇది ఎవరు బలవంతంగా చేసే పథకం కాదు, ఇది స్వచ్ఛంద పథకం. ఇది చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకునే వాళ్ళు అలా హక్కు కావాలని అంటే చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడున్న అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు 21వ తేదీకి మీరందరూ కూడా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వారికి, వారు చనిపోయింటే వారి వారసులకి ట్రాన్స్ఫర్ చేసేది మొదట పెట్టారు. కాబట్టి రూరల్ లో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్ లో 20,000 పడితే ఆ ఇంటి మీద లోన్ తీసుకొని ఉంటే ఆ లోన్ పేపర్స్ మీకు రిటర్న్ ఇచ్చి లోన్ మాఫీ చేసి మీ పేరు మీద రిజిస్టర్ చేసి బాండ్ పేపర్స్ మీ చేతికి ఇస్తారు. వీటికి లింక్ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేకుండా ఏ రోజైతే రిజిస్టర్ అవుతుందో ఆ రోజు నుంచి మీరు అమ్ముకోవచ్చు. అలాంటి ప్రాపర్టీ ఉంటే మీరు కొనుక్కోవచ్చు, అలాగే మీ పిల్లలకి వారసత్వంగా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే 22A ఉంటే రిజిస్ట్రేషన్ జరగదని మీ అందరికీ తెలుసు, దానికోసమే ఈ వన్ టైం సెటిల్మెంట్. సో ఆ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి అంటే 22A వచ్చి దాన్ని తీసేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రూరల్ లో 10,000 కడితే వాళ్ళు ఇక జీవితంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ నాయకులు మారినా వాళ్ళని బెదిరిస్తారో, వాళ్ళ ఇంటి పేపర్ లేకపోతే ఓట్లాడుతారో భయపడకుండా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. వారికి ఒక కష్టం వస్తే నాకు ఆస్తి ఉంది, దీన్ని మనకు అమ్మైనా లేదా లోన్ తీసుకోలేనా మన సమస్య మనం తీర్చుకోవచ్చు అని ఒక భరోసాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి పార్టీ వాళ్ళు ఈరోజు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పథకం ఎంత మంచి పథకం, దీనివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది. ఇది కనుక జరిగితే ఇక వైఎస్ఆర్సీపీని మనం ఏం చేయలేమన్న భయంతోనే ఈ రోజు కట్టద్దండి, మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయిస్తాము అంటున్నారు. నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 14 ఏళ్ళైనా మీరు రిజిస్టర్ చేసి ఇచ్చారా, ఎందుకు చేసుకోలేదని నేను అడుగుతున్నాను. అసలు 2014 నుంచి దాదాపుగా 5,000 మంది నాకు తెలిసి ఈ జిల్లాలో 5,000 మంది హౌసింగ్ లోన్ మొత్తం కట్టేశారు. కట్టే వాళ్ళకి వడ్డీ మాఫీ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, కానీ వాళ్ళకి కూడా అన్యాయం జరగకూడదని ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు. ఫ్రీగా రిజిస్టర్ చేసి ఇచ్చేయండి ఆ 5,000 మన జిల్లాలో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అసలు వడ్డీ కట్టేసి ఉంటారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్, ఇంకా 10,000 లేకుండా 10,000 కడితే చాలు. మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేదు, స్టాంప్ డ్యూటీ లేదు, యూజర్ ఛార్జెస్ లేదు, ట్రాన్స్ఫర్ ఛార్జెస్ లేదు. వీటికంతా ఎంత అవుతుందో మీకు తెలుసు కదా, మీరంతా అమ్మ వాళ్ళు కొన్ని వాళ్ళే కదా, మామూలు చిన్న చిన్న లాంటిదైనా. సో ఇవన్నీ ఖర్చులు కూడా తీసుకోకుండా కేవలం 10,000తో మీ లోన్ మాఫీ అవుతుంది, మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేసి బాండ్ పేపర్లు మీ చేతికి ఇస్తారు. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తామని. అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో కాస్తారండి, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీకు రాలేదా ఆలోచన, ఎందుకు రిజిస్టర్ చేసి ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి గతంలో లాగా మేము అధికారంలోకి వస్తే డ్వాకా అక్క చెల్లెమ్మకి రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలా పద్మనామాలు పెట్టారో, రైతు రుణమాఫీ చేస్తారని కోతలు పెట్టుకుంటూ 84,000 కోట్లు ఇవ్వాల్సింది
దాన్ని కుదించి కుదించి 27 తీసుకొచ్చి 5 చెక్కులని 2 చెక్కులు పంగనామాలు పెట్టింది కూడా మనం చూసాం. కాబట్టి వీళ్ళు అధికారంలోకి రావడం కోసం ఈ మాటలు చెప్తున్నారే గాని ఇది మంచి పథకం కాదు, మీరు రిజిస్టర్ చేసుకోవద్దని చెప్పట్లేదు అని మీరు గమనించారు. సో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుందని తెలుసు, కానీ మేము వస్తే ఫ్రీగా చేస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని మీరు ప్రజలకు తెలియజేయాలి. మేము వస్తే మీకు చేస్తామని చెప్తారే గానీ మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చేసింది లేదు. గత 5 సంవత్సరాల్లో ఒక కొత్త పథకం ఆయన గుణం నుంచి వచ్చింది ఏదైనా ఉందా? లేదా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలకి తూట్లు పొడవకుండా ఆరోగ్యశ్రీ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ నుంచి హౌసింగ్ లోన్ నుంచి అన్ని తూట్లు పొడిచేశారు. ఈ రోజు మళ్ళీ వస్తే చేస్తామంటే అది ఎంతవరకు నిజం అనేది మీరు కూడా తెలుసుకోవాలి. అండ్ ఈరోజు ఇంకొకటి, ఎవరైతే హౌసింగ్ కార్పొరేషన్ లోన్ తీసుకుంటారో 10,000 లోపల లోన్ ఉంటే, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కట్టేసి అది 3,000, 5,000, 7,000 ఉంటే 10,000 కట్టిన అవసరం లేదు. ఎంత ఉంటే లోన్ అంత కట్టేశారు. 39 లక్షల మంది హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, అలాగే 12 లక్షల మంది ప్రభుత్వ పట్టా తీసుకుని హౌస్ లోన్ కట్టకూడదు, హౌస్ లోన్ తీసుకోకుండా కట్టుకున్న వాళ్ళు, లేదా హౌస్ లోన్ తీసుకోకుండా అలాగే పట్టా ఉన్న వాళ్ళకి 1 లక్షల మందికి లబ్ధి చేకూరబోతుంది అన్న విషయాన్ని 2,352 మంది ఉన్నారు. ఇప్పటికీ 183 మంది బెనిఫిషియర్స్ ఈ వన్ టైం సెటిల్ కింద వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి సర్టిఫికేట్స్ కూడా రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడో తిరగాలి, గంటలు గంటలు క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వాళ్ళు దీన్ని అప్లోడ్ చేసుకొని ఎంత అమౌంట్ ఉందో బ్యాలెన్స్ చూసుకొని కట్టుకోవాలి, లేదా ఎక్కువ అమౌంట్ ఉంటే 10,000 కట్టుకొని మీరు అక్కడ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తీసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే December 21st ఉంది, ఆయన పుట్టినరోజు సందర్భంగా అప్పట్లోగా మీరు ఈ ఓటీఎస్ ని ప్రజలందరికీ అవగాహన కల్పించి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద మరి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి వారికి ఒక ఆస్తి హక్కును కల్పించి జగనన్న ప్రభుత్వంలో పేదవాడు సంతోషంగా ధైర్యంగా భరోసాగా బ్రతికే అవకాశాన్ని ఇవ్వండి. జీవితాంతం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు, మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి ఉండగా లబ్ధిదారులను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నా కూడా ఈ రోజు అబద్ధాలతో బతుకుతూ ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు తిరిగి మన ప్రభుత్వం మీద బురద చల్లుతూ కన్ఫ్యూజ్ చేస్తుంటే, ఒక బలమైన పార్టీ, ఒక సింహం లాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మనం ప్రజల కోసమే పనిచేయటం జేగా పట్టుకున్న జగనన్న పరిపాలనలో ప్రతి పేదవాడికి ఒకే ఇంట్లో 4-5 బెనిఫిట్స్ కూడా సంక్షేమ పథకాలు అందుకుంటున్న టైంలో ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అవి ప్రజలకు తెలియజేసి ఈ రోజు ఏది చేసినా ప్రజల బాగు కోసం, పేదవాడి బాగు కోసం అనేది వాళ్ళకు తెలియజేయాల్సిన బాధ్యత.